ఏమిటయ్యా నువ్వు నీళ్ళు పట్టుకోవడానికి వచ్చా? మా ఆవిడ నడువులు పట్టేసేయండి. ఛీ, బొత్తిగా నీకు సిగ్గులేదు. మా ఆవిడ నడువు పట్టేయడానికి నాకు సిగ్గు లేకపోవడానికి సంబంధం ఉందండి. సర్లే, కొంచెం నీళ్ళు పట్టుకోనండి బట్టలు ఉతకాలి. బట్టలు నువ్వు ఉతుకుతావా? ఆ తర్వాత అంట్లు కూడా తవ్వాలండి. అందులో తప్పే ఉందండి. నా భార్యను నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ప్రేమించడం అంటే ఉత్తుత్త కబుర్లు చెప్పడం కాదు. భార్య చేత పనులు చేయించకుండా చేదోడు వాదోడుగా ఉండేవాడే నిజమైన భర్త. బట్టలు ఉతకడం ప్రేమకు చిహ్నం, అంట్లు తోమడం ఆత్మీయతకు నిదర్శనం. అలాగా అని ఆశ్చర్యపోతారు ఏమిటండి? భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఏ భర్త అయినా సరే ఇంటి పనులన్నీ చేస్తాడు. ఒకవేళ అలా చేయలేదనుకోండి, భార్యను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నట్టు లెక్క. అయితే మా వారు ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదే. అయితే మిమ్మల్ని ప్రేమించలేదన్నమాట. ప్రేమించేవాళ్ళు ఇంకా ఏ పనులు చేస్తారు? ఇల్లు తొడవడం, మిమ్మల్ని స్నానం, ఇలాంటివి చాలా పనులు ఉన్నాయండి. అన్ని ఒక్కరోజు ఎందుకు? రోజు కూడా చెప్తుంటారు. ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో ఇప్పుడే తెలిసేస్తాను. మీరు అలా విజృంభించండి చెప్తాను. ఈ దెబ్బతో మా బాస్కి నా మీద కోపం వస్తుంది. ఈ ఇంట్లోంచి వెళ్ళ కొడతాడు. దెబ్బకి పిట్టమాసు కూడా వదిలిపోతుంది. ఏమండి? లేవండి బా, మిమ్మల్ని. హాయ్ రాధా. ఇదేమండి బకెట్? రోజు బెడ్ కాఫీ ఇచ్చేదాని ఇవాళ బట్టల బకెట్ ఇచ్చావేంటి? ఒక విషయం చెప్పండి, మీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అయితే రుజువు చేసుకోండి. నాకు నీ మీద ప్రేమ ఉన్నట్టు రుజువు చేసుకోవాలి అంతే కదా? ఇలా కాదు, నిజంగా మీకు నా మీద ప్రేమ ఉన్నట్లయితే ఈ బట్టలన్నీ ఉతకండి. ప్రేమను రుజువు చేసుకోవడానికి ప్రాణాలు అర్పిస్తారు, త్యాగాలు చేస్తారు, ఈ బట్టలు ఉతకటం ఏమిటి రాధ? బట్టలు ఉతుకటం ప్రేమకు చిహ్నమట, అంట్లు తోమటం ఆత్మీయతకు అర్థమట. ఎవరు చెప్పారు నీకు చిదంబర సూత్రం? గిరి చెప్పాడు. చెప్పటమే కాదు, పెళ్ళాన్ని కూర్చోబెట్టి అన్ని పనులు తానే చేస్తున్నాడు తెలుసా? కాళ్ళు కూడా పిసుకోమను, నా వల్ల కాదు. అంటే మీకు నా మీద ప్రేమ లేదన్నమాట? ఇదిగో హేడవ్ హేడవ్, నాకు నీ మీద నాగార్జున సాగర్ అంత ప్రేమ ఉంది. ఉంది ఉంది, ఉంటే రుజువు చేసుకోండి. అబ్బా గిరి, నీకు ఫ్రీగా ఇల్లు ఇస్తే నా చేత బట్టలు ఎదిగిస్తావా రాస్కెల్? గిరినేమన్నంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళకెళ్ళకు, అనన్లే అనన్లే. గిరి దగ్గర ఇంకా బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఇంకా ఉన్నా ఏమిటి? వాడి దగ్గర చిదంబర సూత్రం కర్మ. మనసు గతి ఇంతే, మనిషి బతుకింతే. నమస్తే మేడం. నమస్తే, రండి రండి. ఇవాడ బావ బర్త్డే కదా, అభినందించాలని వచ్చాం. ఈవేళ ఆయన బర్త్డే కదూ, మర్చిపోయాను. అదేమిటి బావ బర్త్డే నీకు గుర్తు రాకపోవడం? ఆయన నా మీద విపరీతమైన ప్రేమ చూపించేసరికి ఆ సంతోషంలో ఆయన బర్త్డే విషయమే మర్చిపోయాను. పెరట్లో నా మీద ప్రేమ చూపిస్తున్నారు. నువ్వు ఎక్కడుంటే పెరట్లో ప్రేమ చూపించడం? రండి చూద్దరు గాని. రండి. హాయ్, హ్యాపీ బర్త్డే టు యూ బావా. హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాధా, వీళ్ళని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో వీళ్ళకి చూపిద్దామని. పంపేయి పంపేయి. అబ్బా ఏమిటండి, వీళ్ళెంతో ప్రేమగా మీకోసం బుక్కే తీసుకొస్తే అలా చూస్తూ నిలబడతారేమిటి? తీసుకోండి. తప్పదా? తప్పదు. మీరు మాట్లాడుతూ ఉండండి, కాఫీ తీసుకొస్తాను. మీకు ఈ విషయం తెలుసా? తెలీదండి. బట్టలు ఉతకటం ప్రేమకు చిహ్నం, అంట్లు తోమటం ఆత్మీయత. బావా, దయచేసి ఈ విషయం మా ఆవిడితో చెప్పకు. ఇప్పటికే పద్యాలతో చస్తున్నాను, రేపటి నుంచి బట్టలు కూడా ఉతకమంటుంది బావా. అలాగే మీరు కూడా ఈ విషయం ఎవ్వరికి చెప్పద్దు. అలాగే సార్. అవునయ్యా, నా బర్త్డేకి మన స్టాఫ్ ఎవరిని పిలవలేదు నేను, నువ్వెందుకు వచ్చావు? స్పెషల్ గా కాకా పడదామనా? అబ్బే అలాంటి దురుద్దేశంతో నేను రాలేదు సార్, ప్రసాదం గారు చూడమంటే వచ్చాను. యూ కెన్ గో. గోయింగ్ సార్. పెళ్ళికి వెళ్తే ఏ పిల్లిని వెంట పెట్టుకొచ్చాను. గురు, ఆకలి దంచేస్తుంది, టిఫిన్ ఎప్పుడు చేస్తావు? టిఫినా? చేస్తాను. పేపర్లో ఎవరో కొత్త వంటకం గురించి రాశారు, చదువుతున్నాను. ఏమిటయ్యా, నీకు వంట చేయటం కూడా వచ్చా? అవునండి. అసలు ద్రౌపదికున్న ఐదుగురు భర్తల్లోనూ భీముడంటేనే ఎక్కువ ప్రాణం. ఎందుకో తెలుసా? ఊపిరాడకుండా బలంగా కౌగిలించుకుంటాడని. కాదు, భీముడు వంటల్లో స్పెషలిస్ట్,
భార్యకి ఏది కావాలో కనుక్కుని వండి పెట్టేవాడు. అట్లాంటి వాడే అసలైన భర్త. ఏమండి ఎక్కడికండి వెళ్తున్నారు మిమ్మల్ని? పచ్చిమిరపకాయల పచ్చడి చేసి నా పవిత్ర ప్రేమను రుజువు చేసుకున్నామని. నీ సూత్రాల వల్ల మా వారు ఎంత ఎదిగిపోయారో. ఉండండి నేను వస్తాను. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేయాలని చెప్పండి. ఓ 10 రూపాయలు బలిపూలేవమ్మా. దుర్గమ్మ గుడిగా బాబు? కాదు మా సీతకి. మీ ఆవిడ పేరు సంచి కదో, ఈ సీత అంటావేంటి? సీతమ్మ వారికి మలుపులు పెడతాను, మా ఆవిడ మొక్కుకుందండి. ఓహో నాకు కూడా 10 రూపాయలు మలుపులు ఇయ్యమ్మా. మీకెందుకండి? ఏం లేదు, నువ్వు మా ఆవిడ దగ్గరికి వెళ్ళి పెళ్ళానికి 10 రూపాయలు పెట్టి మల్లెపూలు కొన్నవాడే నిజమైన భర్త అని చెప్తావు కదా. అందుకు వస్తాను సార్. మీరెక్కడికి సార్? నిన్ను ఫాలో అవటమే నా జీవిత ధ్యేయం. ఫాలో అవటం ఏంటండి, నాకు కొద్దిగా పనుంది. ఏం లేదు, నా పరిస్థితి అయిపోయిందంటే నువ్వు సంసారం చేస్తుంటే నన్ను సంసారం చేయమంటుంది మా ఆవిడ. నువ్వు వ్యభిచారానికి వెళుతుంటే నన్ను వెళ్ళమని ఎట్టుంది. పద అయితే ఇంటికి వెళ్దాం పదండి. అదేమండి మరేదో పని? మల్లెపూలు ఇంటికి రమ్మని పిలుస్తున్నాయి. నాకు అలాగే ఉంది. రా సంజయ్ రా. ఏం లేదండి, మా అక్కకి ఫోన్ చేద్దామని కొంచెం ఫోన్ చేసుకోమ్మా. పర్లేదు బలేదనే. నో థ్యాంక్స్. రాజమండ్రి కోడ్ నెంబర్ ఎంత అండి? 0883. హలో అక్క, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. వైజాగ్ నుంచా? అయ్య బాబోయ్, చెవులో కూకుని మాట్లాడినట్టుంది. అవును అక్కడెందుకున్నా, ఎవండైనా పట్టావేంటి? నీకోసం పెద్ద పెద్దవాళ్ళందరూ వచ్చిపోతున్నారు. అన్నాళ్ళు ఒకేసాడు కూకుంటే ఎట్టా? వచ్చాయి ఆయన పంపించరు అక్క. ఆయన అంటున్నావేంటి, కొంప తీసి పర్మనెంట్ గా సెటప్ అయిపోయావా? అలాంటిదే కుదరదు. కుదరదంటే ఏంటమ్మా? మా అక్క వచ్చేయమంటుందండి. అయ్యో బలేదని నేను మాట్లాడదానేటి. నేనమ్మా గిరి పనిచేసే ఆఫీస్ ఓనర్ ని మాట్లాడుతున్నాను. ఏటి బోకరవా? మీ అక్కకి ఏమన్నా చెవుడుందా? ఏ అలా అడుగుతున్నారు? వినకూడని పదం ఒకటి వాడిందిలే, నువ్వే మాట్లాడుకో పదవో. అక్క ఎవడే ఆడు? ఆయన చెప్పారుగా. అసలు నువ్వు ఓనర్ తో సెటప్ అయ్యావా, బ్రోకర్ తో సెటప్ అయ్యావా? నేను ఆడికి వస్తే గానీ నా అనుమానం తీరదు. అన్ని వివరంగా ఉత్తరం రాశాను. అడ్రస్ చెప్పు. అడ్రస్ కూడా రాశాను. ఉంటాను. ఎవరికి తెలియదనుకున్న రహస్యం అప్పుడే ఒకరికి తెలిసిపోయింది. ఈ విషయం ఆవిడకి తెలిసిందంటే ఏదైనా భావన దూకి చస్తుంది. ఇక నువ్వు బయలుదేరు. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు గురు. ఎలా వెళ్ళవో నేను చూస్తాను. రా రా. అదే గట్టిగా ఉందో లేదో టెస్ట్ చేస్తున్నానండి. ఓ బయటికి అంటున్నావు ఎక్కడికి? అదా వీళ్ళ అక్కయ్యకి పాపం జబ్బు చేసిందటండి. ఏడోకమ్మా, ఇలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి. ఏమిటి రాదా అమ్మా, ఎందుకు ఏడుస్తుంది? వీళ్ళ అక్కయ్యకి జబ్బు చేసిందట, ఊరికి వెళ్తానంటుంది. అయ్యో పాపం క్యాన్సర్ ఏమో, నేను కూడా వస్తాను స్నానం చేసి. అబ్బే అవసరం లేదు సార్, పెద్ద జబ్బు ఏమి కాదండి. సారీ క్యాన్సర్ ఏమో అనుకున్నాలే. జలుబు కింద కంగారు పడితే ఎలాగ బాబు? నువ్వు వెళ్ళి రిక్షా తీసుకురా వెళ్ళు. అలాగే నువ్వు లోపలికి పోదమ్మా. ఆ బాబు ఇదిగో డబ్బులు. అయ్యో బాబు పెద్ద మేడే, ఏటో అనుకున్నాను మా సంధ్య బాగా డబ్బుల్లోనే పట్టుకుంది. తలుపు తీసే ఉందా? లోపలికి వచ్చాయి. ఇదిగా అక్కడ నిలబడిపోతే వచ్చి కాస్త వీపు రుద్దొచ్చు కదా, అందట్లేదు నాకు. ఎందుకు రుద్దుకూడదు? పాపం మరిది గారికి వీపు రుద్దకుండా ఎక్కడికెళ్ళింది సంధ్య. ఇదిగో సబ్బు రుద్దు. ఇదేంటి, నువ్వు పైన రుద్దుంటే చక్కలిగింతలు పడుతుంది. అయ్యో బాబాయ్ ఏంటిది, తెల్లాగి తెలిస్తే బాగుండదేమో. ఇదేంటి నీ స్టోన్ ఏదో కొత్త రకంగా కనపడుతుంది. ఎవరు నువ్వు నా బాత్రూమ్ లోకి ఎలా వచ్చావు? జలకన్యలాగా బాత్రూమ్ కన్యవా? తెల్లాయి వచ్చేద్దేమో,
ఇగ్నస్ అయ్యేతే నా గుండెల్లో గోదావరి వరదొచ్చినట్టుంది. ఒక్కసారి ఎప్పుడు దించుకో మరిది. ఇంతకీ నువ్వెవరు వదినా? నువ్వెవరంటావేంటి? మా సంధి ఉండేది మీ కాడు కాదా? ఓహో, సంచ అక్కవా నువ్వు? చంపేశావు. మీ చెల్లెలుండేది మా ఇంట్లో కాదు, పక్కింట్లో. మీ సంఖ్యా వాళ్ళ ఆయన పనిచేసే ఆఫీసుకి మర్చిపోయాను. నీకేదో జబ్బు చేసిందని మీ చెల్లెలు మీ ఊరు బయలుదేరింది. అయ్యో బాబోయ్, ముక్కు ముక్కలా ఉంటే నాకు జబ్బేంటి? నీ పేరేంటి? సక్కు. సక్కు గారు, మీరు నా వీపు రుద్దిన సంగతి ఇక్కడే మర్చిపోండి. మా ఆవిడికి తెలిసిందంటే చాలా ప్రమాదం. అయ్యో బాబోయ్, మర్చిపోవడమే. ఆరేకరా వీపు ఈలున్నప్పుడు ఎప్పుడైనా రొద్దించుకోండి. అలాగే ముందు ఇక్కడి నుంచి దయచేయి. బాగున్నావంటే సంజ, రిక్షా వచ్చేసింది పద. ఏమండి, మా అక్క వచ్చేసింది, ఇంకూరెళ్ళాల్సిన పని లేదు. ఈడేనంటే బాగున్నావా మరిది? ఎంత బాగున్నానో. ఈవిడ రాధగారు, ఈయన గారి ప్రొపరైటర్ గారి భార్య. ప్రొపరైటర్ అంటే మీరు అక్కడ మీరు ప్రయాణం చేస్తే అలా అలసిపోయినట్టున్నారు. తర్వాత మాట్లాడుకుందాం, తీసుకెళ్ళామా లోపలికి? పర్లేదు, కూర్చో. మీ వదిన గారికి నీకు రోజు వీపు రుద్దే జబ్బుందా? ఎందుకు అలా అడిగారు? అబ్బే, జస్ట్ క్యాజువల్లీ. ఆవిడ చూడటానికి ఫస్ట్ లిస్ట్ లా కనపడుతుంది.